जिल्ला प्रेवेट स्कूल्स असोसिएशन आध्वर्यंलो प्रतिभा पुरस्कारालु अंदचेसिन मंत्री श्रीनिवास गौड् उत्तम फलितालु साधिंचिन विद्यार्थुलनु अभिनंदिंचिन मंत्री భారీగా వస్తున్న వరదతో నిండు కుండలా మారిన జూరాల ప్రాజెక్ట్ దిగువకు వదులుతున్న అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నాయకులు अन्नी कुलालनु अभिवृद्धि चेसेंदुकु तम प्रभुत्वं प्रत्येक चोरव तीसुकुंटुंदनि मंत्री श्रीनिवास गौड् पेर्कोन्नारु महबूबनगर जिल्ला केंद्रंलोनि मार्केट रोड्डुलो 20 लक्षल व्ययंतो चेपट्टिन आरेगड्क समाज कम्यूनिटी हाल निर्माणानिकि मंत्री श्रीनिवास गौड् भूमि पूज चेशारु गतंलो कुलालनु ए प्रभुत्वं पट्टिंचुकोलेदनि तेलंगाण राष्ट्र प्रभुत्वं एर्पड्डाक अन्नी कुलालु मतालनु एंतो अभिवृद्धि परुस्तुन्नट्लु तेलिपारु ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు రాష్ట్ర ఆరిగటిక ట్రస్ట్ సభ్యుడు జేపి రమేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కౌన్సిలర్లు చిన్న సంధ్యా శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు విద్యార్థులకు పెద్దపీట వేస్తుందన్నారు ఇప్పటికే రెసిడెన్షియల్ పాఠశాలలు గురుకులాలలో పేద విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం గొప్ప విషయం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందర్ని ఎదిరించిన మా మౌదర్ రావుతో ఇలా వాళ్ళందరినీ అడ్డుగా చేసినందుకు కనీసం ఇంతమంది దక్కుతుంది లేదంటే వాళ్ళు వచ్చి పెట్టిందే వాళ్ళ కలిగి ఒక బ్రాంచ్ శ్రీ చైతన్య నారాయణ లేదా చైనా శ్రీ చైతన్య ఒకటి నారాయణ చైతన్యుల చెయ్యి నారాయణ నా రెండు కలిపి చైనా బ్యాచ్ అని పెట్టారు ఎంత తెలివిగా చాలా మందికి విషయం తెలియదు ఇది మొత్తం దోసుకునే దోసుకుంది श्री चैतन्य श्री चैतन्य जयंजा नारायण जयंजे अंत इतम चलना वाल दुष्ट दाले वाल टीवी पेपर प्रकटन प्रकटन अरे मिल इंत इतर भ्रम पड़ी व्यापारा अडवर्टेंट रूप दी चाल वरक नाशन अभी मामला प्लांट ब्रदर चाल मेल ईद आर संवर कितने इला स्कूल इक अंदर पद मंद याबर आपगल जिला प्राइवेट स्कूल्स असोसिएशन आध्र्यन उम्मीद जिला अंत टेन्त क्लास टेन जीबी नीचे नाइन जीबी वरकू एवर उत्तम फलता साधारो वारूढ़ जिला प्राइवेट स्कूल असोसिएशन तरफ अंदर की प्रतिभा पुरस्कार जी राष्ट्र देश मोटमोदारी महबूबनगर जिले में 15 किंदट कार्यक्रम निर्वहितीजु अदे परंपर दर 650 मेंबर्स विद्यार्थी विद्यार्थियों पेरेंट्स टीचर्स अंदर कार्यक्रम जी अंदर मुख्य मन या राष्ट्र मंत्रिवर्यु अन्ना डॉक्टर वि श्रीनिवास गौड़ आशीर्वाद तो यह कार्यक्रम विजयवंत जो कार्यक्रम में
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా మన డిఓ గారు కూడా రావడం జరిగింది. ఈ రోజు మన పాలమూరు విద్యార్థులు ఈ రోజు దేశ విదేశాల్లో కూడా మంచి పొజిషన్ లో ఉండడానికి ఇది స్ఫూర్తిదాయకమైన అవార్డ్స్ ఇవన్నీ కూడా కనుక ఒక విద్యార్థికి ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తామో ఆ ప్రోత్సాహమే రేపు మంచి భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఐఏఎస్ ఐపీఎస్ మంచి ఒక శాస్త్రవేత్తలుగా ఒక గొప్ప వ్యక్తులుగా పాలమూరుకు మా ప్రైవేట్ స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మా జిల్లా ప్రైవేట్ పాఠశాల సంఘం ఆధ్వర్యంలో మా డైనమిక్ లీడర్ అధ్యక్షు ఎన్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ ప్రతిభా పురస్కార్ అవార్డ్స్ని మరి మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఇక్కడనే మరి నెలకొల్పడం జరిగింది. మరి దీన్ని స్ఫూర్తిదాయకం చేసుకుని ఎంతోమంది విద్యార్థులు ప్రపంచ దేశాల్లో ఈరోజు మంచి స్థానంలో నిలబడి ఉన్నారు. ఇంకా రాబోయే రోజులలోక ప్రతి విద్యార్థికి ఇన్స్పైర్ చేసేందుకు సైన్స్ ఫెయిర్లో కానీ స్పోర్ట్స్లో కానీ విభిన్న రకాల్లో మెరుగుపరిచిన విద్యార్థులకు మంచి అవార్డ్స్ను ఇవ్వడానికి మన గౌరవ మాన్య శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి నమస్తే మాంజస్. శుక్రవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే అర్చకులు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల పూలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. అనంతరం బోనాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 4వ వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్మాపూర్లోని జేపీఎన్సీఈ కళాశాలలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి ఎన్నో సేవలు అందించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేపీఎన్సీఈ కళాశాలల చైర్మన్ కెఎస్ రవికుమార్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. దివంగత మహానేత, పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ, మన పూర్వపు మామ్నార్ జిల్లాలో మాడుగుల గ్రామంలో జన్మించి అంగవైకల్యాన్ని అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత మాజీ కేంద్ర మంత్రి శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి 4వ వర్ధంతి. వారు 1942లో మాడుగుల గ్రామంలో జన్మించిన తర్వాత దేవరకొండలో విద్యాభ్యాసం చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయపు అధ్యక్షునిగా 2 పర్యాయాలు చేసి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మొత్తం ఉస్మానియా నుంచి 3 పట్టాలు స్వీకరించి అతి చిన్న వయసులో 26 ఏండ్ల ప్రాయంలో కల్వకుర్తి శాసనసభకు మొట్టమొదటిసారిగా 1969లో వారు శాసనసభకు ఎన్నిక కాబడ్డారు. కంటిన్యూస్లీ 5 పర్యాయాలు కల్వకుర్తి నియోజకవర్గాన్ని 2 సార్లు కాంగ్రెసు, 2 సార్లు జాతీయ కాంగ్రెసు మరియు 1సారి జనతా పార్టీ తరఫున వారు ప్రాతినిధ్యం వహించారు. 1985లో తెలుగుదేశం మిత్రపక్షంగా జనతా పార్టీ తరఫున మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. వారి జీవిత ప్రస్థానంలో మొత్తం పార్లమెంటు సభ్యునిగా 5 పర్యాయాలు, రాజ్యసభ సభ్యునిగా 2 పర్యాయాలు మరియు కేంద్ర మంత్రిగా 3 పర్యాయాలు చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత. 1998లో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు జనతాదళ్
ప్రతినిధ్యం వహించినప్పుడు వారికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. గొప్పతనం ఏంటంటే అప్పటికి దక్షిణ భారతదేశంలో ఎవరికీ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లేదు. వీరితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఆ రోజు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, సాక్షాత్ వాజ్పేయి గారే వారికి ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే అలాంటి అత్యున్నతమైన సంస్కారము, అత్యున్నతమైన ప్రతిభా పాఠవాలు పార్లమెంట్లో ప్రదర్శించి 554 మంది పార్లమెంటు సభ్యుల్లో వారు ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలవడం జరిగింది. మాకు వ్యక్తిగత అనుబంధం ఏంటంటే 1985లో డిగ్రీ కళాశాలకు కార్యదర్శిగా ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారికి వ్యక్తిగత అభిమానిగా చేరడం జరిగింది. 1985లో వారు ఎంపీ పోటీ చేసినప్పుడు జనతా పార్టీలో నేను చేరి వారి సైనికుని వలె పనిచేశాను. తర్వాత యువజనతాదళ, జనతాదళ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నో పదవులు వారితో పాటు ఉన్నాను. 1997లో కాలేజీ స్థాపించాలి అనుకున్నప్పుడు నేను వారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా పాలిటెక్నిక్ కాలేజ్ను పెడదామనుకుంటున్నా, మీ ఆశీర్వాదం కావాలి అంటే పాలిటెక్నిక్ వద్దు, మీరు ఇంజనీరింగ్ పెట్టండి, ఏం కాదు నేను ఉన్నానని. మా అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వచ్చినట్టు 97లో దేవగౌడ గారు ప్రధానమంత్రి కావడం, అది జనతాదళ ప్రభుత్వం కావడం, జయపాల్ రెడ్డి గారు అక్కడ స్పోక్స్ పర్సన్గా ఉండడం, నేను ఇక్కడ జనతాదళకు జిల్లా అధ్యక్షులుగా ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చి 1997లో ఈ కాలేజీ స్థాపించడానికి కేవలం జయపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆశీర్వదించకపోతే జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబ్ నగర్లో లేదు. అది మా అనుబంధం. తర్వాత సరే అన్ని ప్రస్థానాల కంటే అన్నిటికంటే సంతోషకరమైంది ఏంటంటే తెలంగాణ ఉద్యమం సమయంలో వారు కేంద్రంలో తెలంగాణ నుంచి ఏకైక క్యాబినెట్ మంత్రి. సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని, యూపీఏ ప్రభుత్వాన్ని, మిత్రపక్షాలందరినీ ఒప్పించి, ఎందుకంటే ఆంధ్ర నుంచి 4 క్యాబినెట్ మంత్రులున్నా తెలంగాణకి వెళ్ళి ఒక్కడే, తన సీఎం పదవి వచ్చే అవకాశం ఉన్నా త్యాగం చేసి అతను తెలంగాణకై నిలబడ్డాడు. చివరి వరకు కూడా తెలంగాణ సాధనలో చాలా ప్రముఖ పాత్ర పోషించిండ్రు. అప్పట్లో వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ సారు, జయపాల్ రెడ్డి గారు ఇద్దరు చాలా చర్చించుకునేవాళ్ళు పార్లమెంట్లో ఏం చేయాలి, ఏ విధంగా బిల్లును సాధించాలని. అట్లా చివరి వరకు తన తెలంగాణ ఆవిష్కరణని చూసి ఒక పాలమూరు జిల్లా ముద్దుబిడ్డగా, తెలంగాణ ఒక రెడ్డిగా, తెలంగాణ నాయకునిగా తెలంగాణ ఆవిష్కారాన్ని మాత్రం చూడగలిగిండు. ఆయన సేవలు కానీ ఆయన పడిన శ్రమను మేము కూడా వారెంబడి ఉండి తిలకించడం జరిగింది. ఇక లాస్ట్ ఇయరు పెద్దలు వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని మన కాలేజీలో స్థాపిస్తున్నాం, మీరు దయచేసి రండి అంటే 11/10/2022 రోజు పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారు వచ్చి ఇక్కడున్న ఈ జయప్రకాష్ నారాయణ విగ్రహం, మన జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో జయపాల్ రెడ్డి గారి స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకు ముఖ్యంగా వారు ఆశీర్వదించి అందించిన ఈ సాంకేతిక విద్యా కళాశాల అయిన జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలను ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకుపోతామని ఇంకొక 15-20 డేస్లో కాలేజీకి సంబంధించిన ఒక శుభవార్త మీకు మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పాముకాటుకు గురై తీవ్ర అస్వస్థతతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న భవిశ్రీ అనే చిన్నారికి రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. వెన్నెచెర్ల గ్రామానికి చెందిన శివ రేణుకల కుమార్తె భవ్యశ్రీ ఈ నెల 24న అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో పాముకాటుకు గురైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు నాగర్కర్నూల్లోని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా పాప పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రవి చిల్డ్రన్స్ హాస్పిటల్కు తరలించాలని సూచించారు. పాప తల్లిదండ్రులు రవి చిల్డ్రన్స్ హాస్పిటల్కు రాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న భవ్యశ్రీకి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శేఖర్ వెంటనే స్పందించి అత్యవసర చికిత్స అందించారు. 3 రోజుల పాటు పాపకు మెరుగైన వైద్యం అందించి పాప ప్రాణాలను కాపాడారు. తమ కూతురి ప్రాణాలను కాపాడిన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శేఖర్ను పాప తల్లిదండ్రులు సన్మానించారు. ఈ పాపకి అది కుట్టిన తర్వాత, కరిసిన తర్వాత అది దుప్పట్లను ఉండిపోయింది. అంటే అది చెప్పడము, దాంతోపాటు లక్కీగా వీళ్ళు గమనించడము, దుప్పట్లు దులపడంతోనే పాము కనబడ్డారు. ఇమీడియట్గా వాళ్ళు దాన్ని చంపారు, తీసుకొని వచ్చారు కాబట్టి మనకు కూడా ఆంటీ స్నేక్ వినివ్వడానికి మనకు ఒక కండిషన్, అంటే ఆ పాము యొక్క రకం ఏంది, ఆ రకంకి సంబంధించిన ట్రీట్మెంట్ మనకు అర్థమైపోతుంది. మనకు ఎప్పుడైతే మనకి ఆ పాము కాటు ఎట్లాంటి పాము తెలియనప్పుడు మనకి ఇబ్బందులకు వెళ్ళిపోతాం తప్ప. సో లక్కీగా వాళ్ళ పాముని చంపేసారు, ఆ ఫోటో కూడా తీసుకొచ్చారు కాబట్టి మనకు ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఒకటి ముఖ్యంగా ఈ కామన్ క్రైట్, అదే కట్లపాము ఏదైతే అంటామో, ముఖ్యంగా మనకి మెయిన్గా వచ్చేసి మనకి శ్వాస వ్యవస్థ మీద, ఊపిరితిత్తుల మీద, గుండె మీద, తర్వాత మనకి నరాల వ్యవస్థ, మెదడు మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. సో ఇదే దీనిలో భాగంగానే మనం గమనించినట్టయితే మనకు అన్నీ కనబడ్డాయి పాప లోపల. అండ్ ఇంకోటి ఏమైతే కుట్టిన తర్వాత లక్కీగా ఈ పాపకి నొప్పి అనిపించింది, చాలామంది పిల్లలకి నొప్పి కూడా తెలియదు.
నొప్పి కూడా తెలియదు కాబట్టి దాని అంటే దాని ఎఫెక్ట్ ఒక 4-5 గంటల తర్వాత మనకు అర్థమవుతుంది అదేమో జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి లక్కీగా అది పాపకి నొప్పి తెలిసింది కాబట్టి చెప్పేశారు కొంతమంది పెద్ద పిల్లలు అంటే 5-10 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఏదో ఏదో కుట్టింది దురదపెట్టిందని చెప్పేసి దుర్పోని వచ్చేస్తారు తప్ప ఈ పాప చిన్నది కాబట్టి చెప్పగలిగింది పెయిన్ని తొందరగా చెప్పగలిగింది అండ్ నిర్లక్ష్యం మనం ఆ పాము కాటును నిర్లక్ష్యం కూడా చేసే అవకాశం ఉంటుంది ఏదో చీమ గరిచింది లేకపోతే గరిచింది పురుగు గరిచింది అని చెప్పేసి సో ముఖ్యంగా ఇట్లాంటి ఏదైతే ఇబ్బందులు అంటే మెదడు మీద నరాల వ్యవస్థ మీద దాంతోపాటు గుండె మీద తర్వాత ఊపిరితిత్తుల మీద నరాల వ్యవస్థ మీద ఈ ఎఫెక్ట్లు ఎక్కువంటాయి కాబట్టి దీంట్లో మనం అన్ని అసెస్ చేసుకొని ఈ పాపని మనం అన్ని రకాలుగా దానికి సవ్యంగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఏది ఇబ్బంది కలిగించినా దానికి ట్రీట్మెంట్ ఇబ్బందిని తొలగించుకుని ట్రీట్మెంట్ ద్వారా మనం కాపాడుకోగలిగాం సో ముఖ్యంగా మనం తీసుకుంటే ప్రథమ చికిత్స అనేది మన అందరికీ తెలుసు ఏం చేయాలనేది ముఖ్యంగా సో ప్రథమ చికిత్స అనేది మామూలుగా పడుకున్నప్పుడు పాము కరిచిందంటే దాని యొక్క ఎఫెక్టు కనీసం ఒక అంటే రెండింతలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి హార్ట్కి ప్యారలల్గా ఇది మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ నడుస్తుంటుంది కాబట్టి ఎప్పుడైతే కరిచిందో ఆటోమేటిక్గా సంబంధం సప్లైకి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అది ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా కరిచినా ఒకవేళ మనకి ఏదైనా కరిస్తే డెఫినెట్గా మనకి హార్ట్ కంటే కొంచెం ఎత్తులో పెట్టాల్సి వస్తుంది మన హార్ట్ కంటే కొంచెం ఎత్తులో ఆ భాగాన్ని పెట్టాలి చేతులు పైకి పెట్టాల్సి వస్తుంది ఆ రెండోది ఇక్కడి నుంచి రక్తం దూరం పోకుండా దానికి మనం అందరికీ తెలిసి కూడా పాము కట్టేసేస్తే కొంచెం అక్కడి నుంచి ఆ రక్తం తొందరగా గుండె దగ్గరికి సరఫరా ఎక్కువ కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది అండ్ మూడోది ఎప్పుడు కూడా మనం మామూలుగా ఏం చేస్తున్నాం మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం ఏమని పాము కలిసిన చోట మనోళ్ళు హీరో కానీ ఇది కానీ నోరు పెట్టేసి విషం గుంజుతుంటారు ఓకే అట్లాంటి పనులు అసలు చేయొద్దు ఓకే ఎందుకంటే అది ఎట్లాంటి విషయమో మనకు తెలియదు ఎంత ఇబ్బంది కలిగిస్తో మనకు తెలియదు కాబట్టి అవతల వ్యక్తులు ప్రమాదంలో పోయే అవకాశం ఉంటుంది ఒకటి అండ్ రెండోది అక్కడ మనకి మ్యాక్సిమం మనం చేయగలిగింది ఏంటి అంటే అక్కడ విషయం ఎక్కడైతే కరిచిందో అక్కడ మనకి సిరంజ్ ఉంటుంది అవైలబుల్గా మనకు చాలా తొందరగా అంటే మనకి ఆర్ఎంపి డాక్టర్ దగ్గర అయినా సిరంజ్ దొరుకుతుంది కాబట్టి ఆ సిరంజ్ యొక్క మూత భాగాన్ని కొంచెం కట్ చేసేసి ఆ నీడిల్ పెట్టే భాగాన్ని కట్ చేసుకొని ఇక్కడ చిన్న కొంచెం గాయం చేసి దాని ద్వారా గుంజే ప్రయత్నం కొంచెం చేయొచ్చు కొంతవరకు అంతేగాని నోరు పెట్టడం అట్లాంటివి అసలు చేయొద్దు అండ్ మూడోది ఒకటి మనం చేయాల్సిన పని ఏంటంటే దాని తర్వాత మనం ఆహారం అట్లాంటివి ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా పదార్థాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ విషయం అనేది ఇంకా శరీరానికి ఇంకా తొందరగా పాకే అవసరం ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏం చేయదు ఒక టెన్షన్ పడకుండా తొందరగా సాధ్యమైనంత వరకు మనకి డాక్టర్ దగ్గర తీసుకొచ్చినట్టయితే ఎంత తొందరగా మనం తీసుకొస్తే అంత తొందరగా మనకి ఈ ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకి యాంటీ స్నేక్ ఏమీ దొరికేది కాదు ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఈజీగా ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉన్నది కాబట్టి దాని ద్వారా మనకి డెఫినెట్గా మనం ప్రాణాలని మనం కాపాడుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుంది సో వీళ్ళ నిజంగా వీళ్ళ పేరెంట్స్ యొక్క ఆ పాప యొక్క ధైర్యాన్ని డెఫినెట్గా పేరెంట్స్ యొక్క ఈ యొక్క కామన్ ఇమీడియట్గా వాళ్ళ యొక్క ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని మనం డెఫినెట్గా మెచ్చుకోవాలి ఎందుకంటే ఇమీడియట్గా చూసిరు దుప్పటి దులిపిరు దాంట్లో పాము చంపారు పాము తీసుకొని వచ్చారు సో దీనివల్ల మనకి ట్రీట్మెంట్ అనేది చాలా ఇది ఈజీగా అయిపోయింది బేబీ భవ్యశ్రీ 4 ఇయర్స్ ఫీమేల్ చైల్డ్ తినకు 1:30కి అరౌండ్ 1:30 మిడ్ నైట్ పామ్ కాట్ వేయడం జరిగింది ఈ పామ్ కాట్లో కూడా 2 రకాలు ఉంటాయి మనకు తెలిసినట్టుగా రక్తం మీద పనిచేసేది ఉంటుంది నరాల మీద పనిచేసేది ఉంటుంది పాపకి నరాల మీద పనిచేసే క్రేట్ కామన్ క్రేట్ అంటాము సో అది కాటు వేయడం జరిగింది ఇమీడియట్గా పాప లేచి పెయిన్ వస్తుందని చెప్పేసరికి లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి సో అక్కడ వాళ్ళు అసెస్ చేసి దాదాపు 15 వయల్స్ యాంటీ వీనం ఇచ్చారు యాంటీ స్నేక్ వీనం సో ఆ యాంటీ స్నేక్ వీనం ఇచ్చిన తర్వాత కూడా రెస్పాన్స్ రాకపోయేసరికి వెంటిలేటర్ అవసరం పడవచ్చు అదేవిధంగా ప్రాణాలకు ఇబ్బంది అవుతున్నదని చెప్పేసి హయ్యర్ సెంటర్ అడ్వైజ్ చేయడం జరిగింది సో వాళ్ళు మనకు ముందుగానే 4 o'clockకి ఇన్ఫామ్ చేసి వస్తున్నామని చెప్పేసరికి మేము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ రెడీ చేసుకొని మేము రెడీగా ఉన్నాము ఆ తర్వాత బేబీని మేము 5:30కి రిసీవ్ చేసుకున్నాము రిసీవ్ చేసుకున్న టైంలో మనకు ఆక్సిజన్ లెవెల్స్ 40% హార్ట్ రేట్ 60 కంటే కిందగా రావడం వల్ల మనం ఎమర్జెన్సీగా ఇంటిబేట్ అంటే ట్యూబ్ గుట్టము గొంతులోకి వేసుకొని మిషన్ పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత కళ్ళు మూతలు పడము ఆయాసం ఎక్కువ అవడము ఈ వీటి ఇబ్బందుల వల్ల మనకు ఇంకా 10 వయల్స్ అంటే బయట 15 కాకుండా ఇంకా 10 వయల్స్ మనం ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది యాంటీ స్నేక్ వీనం సో ఈ విధంగా అసెస్ చేసుకుంటూ బేబీని దాని తర్వాత దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ అంటే పామ్కాట్లో ఈ దీంట్లో వచ్చేది టెకికార్డి అంటే హార్ట్ రేటు సడన్గా 180-190లోకి వెళ్ళిపోయింది దాని తర్వాత బీపీ కూడా 140లోకి వెళ్ళిపోయింది అంటే దీంట్లో పామ్కాట్లో వచ్చే కాంప్లికేషన్స్ని కూడా ట్రీట్ చేసుకుంటూ స్లోగా ఆ మందుల్ని తగ్గించుకుంటూ 3 అంటే 3వ రోజున వెంటిలేటర్ నుంచి తీసేయడం జరిగింది ఈరోజు 4th డే బేబీని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తున్నాము దీంట్లో మాకు చాలా ఆనందంగా ఉంది బేబీని ప్రాణాలతో బయటకు పంపించినందుకు థ్యాంక్ యూ
మా పాప నైట్ 1:30 నిమిషాలకు ఏడ్చింది ఇంట్లోన వర్షాకాలం చింకలు వార్తున్నాయి ఎందుకో ఏడుస్తుంది పాప అని లేచి చూసుకున్నాము చూసుకుంటే అక్కడ పక్కన పాము అనేది పడుకొని ఉన్నది పాప రెండు చేతుల కింద పెట్టి లేయలేకపోయి ఏడుస్తుంది అమ్మ అమ్మ అని మమ్మీ ఏమైందని లేపి ఇట్లా చూసుకుంటే పక్కన పాము కదులుతున్నది కెరాతల్లి ఇక్కడ లాక్కున్నా లాక్కొని పాము వెంటనే స్వెటర్ కింద పడింది వీళ్ళని నిద్ర లేప అవతలకు పంపించేసి స్వెటర్లో పాము వెళ్ళినాక అవతలకి వెళ్ళి నేను చూసుకున్నా పాపని షర్ట్ తిప్పేసి మొత్తం వాళ్ళంతా చూసుకుంటే ఎక్కడ ఏది అనేది కానరాలేదు కానరాకపోవడంతో ఏం కాలేదు లేని ఒక 2 మినిట్స్ అయినా 2 మినిట్స్కి అమ్మ ఇగో ఆగైంది ఆగైంది అని చూపిస్తారు వస్తే అక్కడ 2 కాట్లు కనిపించినాయి నాకు బ్లడ్ కానీ వచ్చింది ఇంకొద్దు ఎక్కడ అవసరం లేదు ఎమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలని వెంటనే కార్ మాట్లాడుకొని నార్కల్కి వచ్చేసినాం మేము 2 కల్లా 2 కి వచ్చినాక ఆడ విరుగుడు మంది ఇచ్చారు విరుగుడు మంది ఇచ్చినాక ఒక 1/2 అవర్ ఆడ లేట్ అయింది అది ఇదనే టాలకు ఇంకా వద్దు ఇక్కడ కూడా మాకు అదైతే లేదని సార్ డిశ్చార్జ్ చేసింది మాకు రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ చాలా మంచి చూస్తారని తెలియజేయడం వల్ల మేము ఇక్కడ వచ్చేసినాం ఇక్కడ సార్ వాళ్ళు కూడా మేము అక్కడ నుంచి ఇన్ఫామ్ చేసినాం మాకు సార్ వాళ్ళు కూడా సహకరించిన వెంటనే మొత్తం హాస్పిటల్ ఓపెన్ చేసి మాకు రెడీ అవ్వటం వలన సార్ రాగానే వెంటిలేటర్ ఓపెన్ చేసి పాపని ఎమ్మని షిఫ్ట్ చేసారు అక్కడ పాప ట్రీట్మెంట్ తొందరగా జరిగిపోయింది పాప మాకు సేఫ్ అయింది 3 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నది 2 రోజులు చిన్న మిషన్ మీద ఉన్నది మళ్ళీ రోజు మంచి సేవ్ అయినాక మాకు ఈరోజు డిశ్చార్జ్ చేశారు రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ చాలా బెటర్ చాలా మంచి చూస్తారు ఇక్కడ శేఖర్ సార్ కూడా మాకు చాలా అలాగే చాలా వివరంగా చెప్పింది పాప గురించి కూడా గంట గంటకి ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉందని మాకు చెప్పి చాలా మంచి సేవ చేశారు రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ మేము ఎప్పటికి మర్చిపోలేము మా పాపకు ప్రాణం పోసారు ఎప్పటికి మేము ఇది అస్సలు కనీది మర్చిపోం సార్ మేము ఇక్కడ బ్రతుకున్న తరకు మేము చిల్డ్రన్స్ హాస్పిటల్ అని గుర్తుపెట్టుకుంటాం సార్ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్రంలో మంత్రిగా జైపాల్ రెడ్డి ఎన్నో సేవలు అందించారని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నాయకుడు జైపాల్ రెడ్డి అని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు జిల్లా ప్రచార కార్యదర్శి బెనహర్, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, జిల్లా జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, స్వర్గీయ శ్రీ జైపాల్ రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు జైపాల్ రెడ్డి గారు అంటేనే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒక పెద్ద దిక్కుగా ఉండే రాజకీయాలలో ఒక తలపండిన నేతగా, ఒక విలువలు గల నేతగా, అజాత శత్రువుగా, ఉత్తమ పార్లమెంటరియన్గా ఎన్నో ఘనతలు సాధించి మా అందరికీ మార్గనిర్దేశం చేస్తూ ముందుకు సాగిన నేత శ్రీ జైపాల్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో ప్రధాన భూమిక పోషించిన ఘనత జైపాల్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే 2014 ముందు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్నప్పుడు, యువత పెద్ద ఎత్తున ఆత్మబలిదానాలు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా సోనియాగాంధీ గారికి పెద్దలు సోనియాగాంధీ గారికి వివరించి ఆమెను నొప్పించడంలో కీలక పాత్ర పోషించిన నేత శ్రీ జైపాల్ రెడ్డి గారు. ఈరోజు చాలామంది కొందరు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న దుర్మార్గులు, మేమేదో తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తెచ్చినాము, మేమే సాధించినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరు. ఆ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఒప్పించి వివరించి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 1969 నుంచి కూడా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. మలిదేశ ఉద్యమంలో కూడా పెద్ద ఎత్తున యువత బలిదానాలు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. తెలంగాణ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏమి ఏపకపోతే అక్కడ యువత పెద్ద ఎత్తున బలిదానాలకు పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఆ రోజు సోనియాగాంధీ దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా మాట్లాడి ఆమెను ఒప్పించి
ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించిన జైపాలరెడ్డి గారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొందరు రాబందులు ఈ రాష్ట్రంలో పాలిస్తూ ఎక్కడికక్కడ దుర్మార్గాలకు పాల్పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ దోచుకోవడము దాచుకోవడమే పనిగా పెట్టుకొని ఏ పరిస్థితులను కూడా పట్టించుకోకుండా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జోరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జోరాల ప్రాజెక్టు ఎగువ నుంచి రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వస్తుంది. ఆల్మట్టి నారాయణపూర్ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం జోరాలలో 33,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 61,000 క్యూసెక్ల అవుట్ఫ్లో దిగువకు వదులుతున్నారు. గత 3 రోజులుగా నీళ్లు లేక వెలవెలపోయిన జోరాలకు నేడు భారీగా కృష్ణా జలాలు వచ్చి చేరుతూ ఉండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్న బీజేపీ ఎంపీ సోయం బాపురావు చర్యలను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు పరశురాం నాయక్ తీవ్రంగా ఖండించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగట్టులో గల గిరిజన భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీలకు రిజర్వేషన్ కల్పించింది సోయం బాపురావు కాదని, ఆయనను ప్రోత్సహిస్తున్న బీజేపీ పార్టీ కాదని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మరో మణిపూర్ చేసే ప్రయత్నాలను సోయం బాపురావు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే సోయం బాపురావును వెంటనే బీజేపీ పార్టీ నుండి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ జోలికి వస్తే ఊరుకోం సోయం బాబురావుకి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే 70 లక్షల పాపులేషన్ మా గిరిజన తెగలు, వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంతో ఉత్సాహంతో ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత మంచిగా చేసుకుంటూ మేము పోతున్నాం. కానీ కొంతమంది తన ఉద్దేశం గురించి, తన పార్టీ గురించి కొంతమందికి కులాల విభజనతో లంబడం ఎస్సీలో తీసేయాలని చెప్పి స్వయంబరావు ఎవరెవరో కలుస్తుందని ఇంతగూడంగా మేము ఆయనకు చెప్పినాం. సోదరా, నువ్వు మా గిరిజన బిడ్డవే, కానీ ఎస్టీ బలాలు అందరికి అందుతున్నాయి, మీకు అందుతున్నాయి, మాకు అందరికీ అందుతున్నాయి, కానీ లంబడం తీసేనే ఉద్దేశం మానుకో సోదరా. ఎందుకంటే నీకు చెప్పడం ఏంటంటే, మేము ఎంత కష్టపడి అడుగులో బతుకుతూ మాకు అన్నగరికత ఎలాంటి తెలియకుంటే 1975లో రాజ్యాంగం, భారత రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించింది. ఆ రిజర్వేషన్లో ఇంకా చాలామందికి మాకు రిజర్వేషన్లో ఇంకా విషయాలు తెలియగలకు, అయినా మీరు మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం సభ్యతం కాదు. నేను ముఖ్యంగా ఒకటి అంటున్నా స్వయం బాబురావు గారు, మీరు ఈ గిరిజన షెడ్యూలో ఆదివాసీ అయినా మీరు మీ ఆదివాసీ వాళ్ళకు ఒక ఉద్దేశపర పని, ఒక చేతనపరంగా పని తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ విషయంలో వాళ్ళకు ఫలాలు అందించినట్లు వాళ్ళకు ఉన్నత స్థాయి తీసుకొని ఆలోచన కలని ఈరోజు లంబడలు తీసే ఉద్దేశం మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు 33 తెగలు మావి, ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రభుత్వం కూడా మీద కులాలను కలిపే ఆలోచన ఉంది. కాకపోతే మేము ఎంతో కష్టపడి ఈరోజు రిజర్వ్ సంపాదించుకుంటూ కొంత కొద్దిగా బతుకుతున్నాం. మీరు ఈ బీజేపీ నాయకులకు మీరు ఎంపీగా ఉండి అనవసరంగా కుల వేషం వేసి మా అందరి మధ్య చూచి పెట్టద్దు. నేను మీకు ఒకటే అంటున్నాం, మా జోలికి వస్తే ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే మా జోలికి వస్తే మేము ఊరుకోం. వనపర్తి జిల్లా ఆత్మకూరు అమర్చింత మండలంలోని మస్తీపూర్ నుంచి జూరాల ప్రాజెక్టు వరకు, ఆత్మకూరు నుండి హెచ్పి పెట్రోల్ బంక్ నుండి మూలమల్ల మీదుగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వరకు సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆయన వెంటనే నిర్లక్ష్యం వీడి రోడ్ల మంజూరుకు విడుదలైన నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరమేష్, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అమర్చింత మండలాన్ని కానీ ఈ రెండు మండలాలకు ప్రధానమైనటువంటిది టూరిజం ప్లేస్ అయినటువంటి జూరాల ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అనేది
ఈరోజు రాష్ట్రంలో ఎవర్ని అడిగినా అనేక ప్రాంతాల్లో మన రాష్ట్రమే కాకుండా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రం ప్రజలు కూడా అనేక మంది కూడా ఆ జూరాల ప్రాజెక్టును చూడడానికి వస్తుంటారు ఆ యొక్క టూరిజం ప్లేస్ కు ఈ రోజు మనము మక్తాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్ట్ ని చూడడానికి వడదలు వచ్చినప్పుడు డ్యామ్ నిండినప్పుడు సందర్శకులు అనేక మంది కూడా వేల మంది రావడం జరుగుతుంది కానీ నాకు గతంలో ఏ విధంగా అభివృద్ధి శూన్యంగా ఉందో 9 సంవత్సరాల ప్రభుత్వంలోని కూడా అనేక మంది కూడా హైదరాబాద్ నుండి బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్ నుండి కర్నూలు నుండి వస్తున్నట్టు సందర్శకులు బండ్లను కూడా కింద పడి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భం ఉంది ఆనాడు పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆంధ్ర పాలకులు అభివృద్ధి జరగలేదు తెలంగాణ వచ్చిన తర్వాత మనం పర్యాటక కేంద్రాలని అభివృద్ధి చేసుకోవాలంటే ఆలోచనతోన ఏదైతే పుష్కరాల సందర్భంగా మస్తీపురం నుండి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతెన్పల్లి గ్రామంలో మొహరం పండుగలో భాగంగా పీర్ల ఊరేగింపును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు కులమత భేదాలు లేకుండా భక్తి శ్రద్ధలతో పీర్ల ఊరేగింపును జరుపుకున్నారు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి భారీగా వస్తున్న వరదతో నిండు కుండలా మారిన జూరాల ప్రాజెక్ట్ దిగువకు వదులుతున్న అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.